11 తెలుగు వార్తలకి స్వాగతం. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. విశాఖ జిల్లా నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి వాసుపల్లి సాయి కుమార్ ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలో 10 పాయింట్లకు గాను 10 పాయింట్లు సాధించి ముఖ్యమంత్రి ప్రతిభా అవార్డుకు ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకొని బీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని ఘనంగా సత్కరించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు విశాఖ కేజీహెచ్ఆర్ఎంఓ డాక్టర్ బంగారయ్య గత ఏడాది ఇచ్చిన మాట ప్రకారం ప్రతిభా అవార్డుకు ఎంపికైన విద్యార్థికి 10,000 రూపాయల నగదు బహుమతితో పాటు సత్కరించారు. సన్మాన గ్రహీత సాయి కుమార్ మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న బంగారయ్య ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సియాదుల అచ్యుత్ కుమార్, విద్యార్థి సాయి కుమార్ తండ్రి రమణ, ఉపాధ్యాయునులు అరుణ, సత్యవతి, లక్ష్మి, ఉపాధ్యాయులు ఎన్విఎస్ ఆచార్యులు వేణుగోపాల్, పిడి రాజు, లైబ్రేరియన్ కె జనార్దన్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. సో ఆ సందర్భంగా నేను మరి విద్యార్థులకు మోటివేషన్ చెప్పిన తర్వాత మరి విద్యార్థి అనే వాళ్ళు ఏం చేయాలంటే అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, అంటే 10+10కి వెళ్ళాలి. సో ఈ 10+10కి వెళ్ళేటట్టయితే నా స్పీచ్ ద్వారా 10+10 ఎవరైనా సాధించేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి 10,000 రూపాయలు చెక్కించి అది మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది, ఫీజుల రూపంలో ఇంకో రూపాయలు వద్దని చెప్తే ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఈరోజు నేనేంటంటే మన సాయి కుమార్ అనే విద్యార్థి నా ఇన్స్పిరేషన్, నా స్పీచ్ని ఆదర్శంగా తీసుకుని గత జరిగిన మార్చిలో జరిగినటువంటి ఈ 10 క్లాస్ పరీక్షల్లో సాయి కుమార్ 10/10 జీపీఎస్ స్కోర్ సాధించి ఈ స్కోర్కి పేరు తేవడమే కాకుండా నా మాట నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో నేనేంటంటే 2 వ్యవస్థలను ముఖ్యంగా నా భవిష్యత్తులో నేను బలంగా తయారు చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే విద్యా వ్యవస్థ. మంచి విద్యార్థిని తయారు చేసేస్తే తద్వారా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబాలు తన వ్యక్తిగతంగా బాగుపడమే కాకుండా తన కుటుంబాన్ని, ఈ దేశాన్ని, ఈ లేదా గ్రామాలను అభివృద్ధి చేయడంతో గట్టి నమ్మకంతో విద్యార్థులు వ్యవస్థ మీద నేను రెఫర్ పెడుతున్నాను. రెండవది ఏంటంటే లెసన్స్ కానీ ఏమన్నా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్, ప్రతిదీ అర్థం చేసుకుంటూ ఉంటుంది. ప్లస్ అలాగే చదవాలంటే గవర్నమెంట్ స్కూలే సార్, ప్రైవేట్ స్కూల్ దేనికి పని చేయం అనమాట. ఇక్కడ ఇక్కడ చెప్పే లెసన్స్ కానీ ఏమైనా కానీ ఇక్కడ అన్ని ఓవరాల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి సార్, అయితే మన యాక్టివిటీస్ చెప్పింది సార్ అన్నీ మనం చేసుకుంటూ ఉంటుంది. ఇష్టపడితే ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తుంది సార్. అలాగే సార్ డాక్టర్ బంగారయ్య వారి మోటివేషన్ చేస్తే నాకు చాలా మోటివేట్ చేసింది. మా స్కూల్ టీచర్స్ నాకు చాలా మోటివేట్ చేశారు. ఇంకా చెప్పాలంటే మాట్లాడతాను 10/10 సాధించి స్కూల్ పేరుని తల్లిదండ్రుల పేరు కాబట్టి మనం అలాగే మా స్కూల్ నుంచి 3 10/10 వస్తాయని ఆశించాం. ఒకటి వచ్చేదానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయులు ఎంతో వాళ్ళకి సేవ చేశారు. స్టడీ అవర్స్ గురించి ఏంటి, వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడం చూసుకొని ఉపాధ్యాయుల సహకారంతో మేము ఈ 10/10 సాధించి ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఎంపికేటట్టుగా అవకాశం వచ్చింది. మాకు డైనింగ్ హాల్ ఎప్పుడు చాలా ఇదిగా ఉంది కాబట్టి దాతలు ఎవరైనా మీ పత్రికల ద్వారా కానీ లేదా మీడియా ద్వారా కానీ వచ్చి ఈ నక్కపల్లి స్కూల్కి పిల్లలకి డైనింగ్ హాల్ లాంటిది ఏమైనా మాకు అందుబాటులోకి వస్తే ఇంకా పిల్లలు ఎక్కువ మంది ఎండిఎంతో పాటు వినియోగించుకుని తద్వారా వాళ్ళు చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి బాగా విద్యా ప్రమాణాలు అందించి భోజనంతో పాటు ఇంకా మంచి మంచి ర్యాంకులు తెస్తామని మేము ఆశిస్తున్నాము. మీ అందరి సహకారాలు ఉన్నట్టయితే ఇంకా మేము మా టీచర్స్ మేము ఇంకా ముందుకు సాగుతామని. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.